ఈరోజు నేను మీకు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. గుత్తి వంకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు 1 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10, కొత్తిమీర 1/2 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, వంకాయలు 1 కిలో. ముందుగా చూపించిన విధంగా వంకాయలు కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు కలర్ మారుతుంది. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని, నూనె కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఇందులో మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని మంచి వాసన వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని 1-2 నిమిషాలు కలుపుకొని వీటిని అన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, అలాగే 1 చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం కలర్ మారంగానే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న పప్పుల్ని అలాగే ఉల్లిపాయలని కలిపి వరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టే మనకి స్టఫింగ్ అన్నమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఈ స్టఫింగ్ లోపల వరకు చేతితో ఇలా చూపించిన విధంగా కూర్చి వంకాయని పక్కన పెట్టుకోండి. మిగిలిన స్టఫింగ్ ఉంటే వేస్ట్ ఏమి కాదండి. మనం వంకాయ ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇది స్టఫింగ్ కూడా వేసుకుంటే రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయని ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వంకాయలు చూపించిన విధంగా ఒకదానికొకటి పక్క పక్కన ప్లేస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత వంకాయలు మెల్లగా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి. మనం వాటర్ ఏమి చల్లక్కర్లేదు, ఈ ఆయిల్లోనే ఆ వంకాయలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందుగా ఏమైనా మసాలా కనుక మిగిలి ఉంటే ఈ టైంలో వంకాయలు ఆల్మోస్ట్ ఉడికాయి అనుకున్నప్పుడు ఆ పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంత ఎంతో టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ. ఇది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా సాంబార్ రైస్ వాటిల్లో పెట్టుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Hello everyone, welcome back to my channel. My name is Ruchi. Ivala nenu ku ki vanka ela kali cheyala chupistha. Late cheyakunta mana recipe lo kelipodam. Ala malli late cheyakunta ala cheppu malli. Late cheyakunta ఉండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
బాయ్ బాయ్.